మాట్లాడుకుంటున్నా తెలంగాణ శాసనసభ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మూలకారకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష అధ్యక్ష వారు రాసిన రాజ్యాంగంలో మీకు కూడా వారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు ఈ రాష్ట్రమే లేదు అధ్యక్ష మనకి శాసనసభనే లేదు అది వాస్తవం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే ఈ వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని వారు చెప్పిన మాట ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష ఆయన ఎంత గొప్పవాడంటే అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆయన దార్శనికత ఆయన గొప్పతనం ఎంత గొప్ప విషయం అంటే అధ్యక్ష ఆయన ఆయన ఆలోచన ఎంత గొప్పవంటే నేను రాస్తున్న రాజ్యాంగం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగ మంచి చెడుల గురించి నేను మాట్లాడను దిస్ ఇస్ టు కోట్ అంబేద్కర్ అధ్యక్ష వారు మాట్లాడిన మాట రాజ్యాంగం యొక్క మంచి చెడుల గురించి నేను మాట్లాడను ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్ళను పట్టే రాజ్యాంగం చెడ్డగుండొచ్చు మంచిగుండొచ్చు దాన్ని అమలు చేసే వాళ్ళని బట్టి ఇంత మంచి రాజ్యాంగం కూడా చెడు కావచ్చు అని ఆనాడే ఆనాడే పాలకులు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి చాలా మంది అనొచ్చండి ఆయన చెప్తుంటేనే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి కేటీఆర్ గారు అంబేద్కర్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే అది కూడా పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టడం కోసం ఆయన మాట్లాడుతున్నాం చాలామంది అనొచ్చు అబ్బాయి ఎంతకన్నా మన పలానా నాయకుడు బాగా మాట్లాడతాడు మన ఎస్సీ నాయకుడు మాట్లాడతాడు వాళ్ళ నాయకుడు మాది నాయకుడు మాట్లాడతాడు కదా నువ్వు ఎందుకు రాజేష్ ఈయనే పొగుడుతున్నావు అన్నాడు మనం మాట్లాడుకోవడం మామూలండి అంబేద్కర్ని మనం ఓన్ చేసుకున్నాం కాబట్టి అవును కరెక్టే మేధావులు ఉన్నారు దళితుల్లో అంబేద్కర్ గారి గురించి అనర్గళంగా 24 గంటల సేపు ప్రసంగించగలిగిన గొప్ప స్పీకర్లు ఉన్నారు కాదంటలే కానీ ఒక సీఎం సీఎం గారి కొడుకు ఆయన కూడా ఒక ఐటీ మినిస్టర్ ఒక అసెంబ్లీ సాక్షిగా పార్లమెంటు భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కోసం ఎంతసేపు అసెంబ్లీలో టైం కేటాయించారంటే ఆషామషి విషయం కాదండి అసలు ఎందుకంటే ఆంధ్రాలో అసెంబ్లీ పరిస్థితి మేము చూస్తున్నాం కదా దళితుల మీద దాడి జరిగింది గుండు కొట్టారు చంపేశారు లేకపోతే పేక్ కోస్తారు డోర్ డెలివరీ చేశారంటే కనీసం దాని గురించి ఒక ప్రశ్న అడగడానికి ఒక్క నా కొడుకు జీలో దమ్మలేదు ఇక్కడ మళ్ళీ మేము అంబేద్కర్ వారసులు అంబేద్కర్ పేరు మీద మాకు ఎమ్మెల్యేలు అయ్యాం మంత్రులు అయ్యామని ఏదో సొల్లు కబుర్లని చెప్తారు కానీ ఒక్క నా కొడుకు కూడా వెళ్ళి అక్కడికి ఏ మాకు అన్యాయం జరిగింది ఇక్కడ దాన్ని కరెక్ట్గా న్యాయం జరగలేదని అసెంబ్లీలో అడిగి కూడా ఒక్కడేడి ఏడి ఒక్కడేడి అలాంటిది వీళ్ళు ఎంత గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన గొప్పతనాన్ని అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే అస్సలు అది నాకు తెలిసి ఇది ఈ భారత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం ఇది వీళ్ళ గురించి కూడా వాళ్ళు పలానా చోట ఎలాగన్నారు అలాగన్నారు వాళ్ళు మన శత్రువులు వాళ్ళ గురించి మీరు మంచిగా మాట్లాడకూడదు అంటారు కానీ ఎవడైనా మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాలండి చెడు చేస్తే చెడు అంటున్నాం కదా ఆయన రాజ్యాంగాన్ని విమర్శించినప్పుడు ఆయన మనం విమర్శించాం కదా మరి అప్పుడు ఆ విమర్శించే హక్కు మనకు ఉన్నప్పుడు ఈయన మంచి మాట్లాడుతున్నప్పుడు అరే ఆయన మంచి మాట్లాడుతున్నాడు నేను అప్రిషియేట్ చేస్తే ఏంటి తప్పు అభిమే ఇది యాక్టింగ్ అంటారు కొంతమంది మరి ఒకవేళ ఇది చూసినండి మీకు యాక్టింగ్ అనిపిస్తుంది ఆయన మరి రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు అది యాక్టింగ్ అని ఎందుకు అనిపించదు మనకు నెగిటివ్గా మాట్లాడితే అన్నీ రివర్స్ అయిపోతాం పాజిటివ్గా మాట్లాడితే మాత్రం అనుమా యాక్టింగ్ ఏమో అరే ఎన్ని రోజులు బతుకుతాం ఎలాగా ఇలాంటి అనుమానాలతో ఎన్ని రోజులు సమాజాన్ని దూరం చేసుకుంటాం కులాల పెడతాయి నా కులమోడు మా కులమోడు కాదు ఈ దళితుడు కాదని చెప్పేసి దళితుల కోసం ఆలోచించి ముందడిగేసే వాళ్ళు కూడా అనుమానంతో ఎన్ని రోజులు దూరం చేసుకుంటాం అయినా నాకు అర్థం కాదు కేసీఆర్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి తోపులు మీరిక మా మనసులో మాత్రం బలమైన స్థానం మీ మీద ఏర్పడింది అయితే మీ పరిపాలన విధానం మీరు అంబేద్కర్ మీద అంబేద్కరిజం మీద మీ ఆలోచన సరళి మతోన్మాదం మీద మతోన్మాదంలో ఎదుర్కొనే మీ ధైర్య సాహతాలకి ఫ్లాట్ అయిపోయామండి మేము ఎందుకంటే ఈ భారతదేశంలోనే బీజేపీని కట్టడి చేసే ఒకే ఒక బలం ఒక కేసీఆర్ గారిలో చూసాం మేము రాహుల్ గాంధీ గారిలో ఉంది చిన్నప్పటి నుంచి భయపడుతో కాంగ్రెస్ పార్టీ అంటే దడే వాళ్ళకి తర్వాత ఒక్క కేసీఆర్ గారికి మాత్రం సాధ్యం అనిపిస్తుందండి నాకు నేను నాకు ఒక కోరిక కూడా నాకు మనసులో వచ్చింది వీళ్ళ మాటలు ఇంత గొప్పగా ఔన్నత్యంతో ఉంటే ఆంధ్ర పాలకులు దశాబ్దాల కాలం పాటు తెలంగాణను పరిపాలించారు అలాగే తెలంగాణ పరిపాలకులు ఆంధ్రాన్ని పరిపాలించినా కూడా మాకు సమ్మతమే అనే ఒక విషయాన్ని ఈరోజు కేసీఆర్ కేటీఆర్ గారుల వాళ్ళ ఔన్నత్యం చూసిన తర్వాత ఆ స్టేట్మెంట్ నాకు ఇవ్వాలనిపించిందండి తప్పేం లేదు ఆంధ్ర ప్రాంత పాలకులు అక్కడ పరిపాలించారు కదా అలాంటిది ఇలాంటి ఔన్నత్యం కలిగి అన్ని కులాలను మతాలను కలుపుకెళ్ళేవాళ్ళు ఆంధ్రాను కూడా పరిపాలించే అవకాశం పరిస్థితులు వచ్చినా కూడా మేము చాలా హృదయపూర్వకంగా దాన్ని ఆహ్వానిస్తామండి
థ్యాంక్ యూ సార్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇంకా వినండి, అంబేద్కర్ గారి కోసం చెప్పే మంచి మాటలు మేము ఎలాగా చెప్తాం. మాతో పాటు ఒక ఐటీ మినిస్టర్, సన్ ఆఫ్ సీఎం తెలంగాణకి, పోరాట యోధులు వీళ్ళు. వీళ్ళేమి నాన్నగారు చనిపోతే ఆ వారసత్వంతో వచ్చి ఆయన సంపాదించిన డబ్బులు జనాలకు ఖర్చు పెట్టేసి, లేకపోతే ప్రభుత్వం సంపదనంతటి కూడా అందరికీ జల్లేసి సీఎంలైన వ్యక్తులు కాదు, ప్రాణాలు తెగించి పోరాడారు, ఆమర నిరాహార దీక్షలు చేశారు, పోలీస్ కేసులు పెట్టినా చంపుతామని బెదిరించిన తగ్గకుండా తెలంగాణ రాష్ట్రం కోసం. అబ్బా నచ్చారు సార్ నాకు. ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటే ఆ ప్రాంతానికే గొప్పండి, ఆ ప్రాంతానికే వాల్యూ పెరుగుతుంది. పరిస్థితులు వస్తాయో కూడా వర్ణించి ఊహించి చెప్పగలిగిన దార్శనికుడు అంబేద్కర్ గారు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు అధ్యక్ష, గొప్ప మాట అధ్యక్ష, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇఫ్ ఐ ఫైండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్, ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. అంటే రాజ్యాంగం కనుక, నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష. ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష, ఆయన 1955 మార్చి 18 నాడు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అన్న మాట ఇది, దేవుడి కోసం గుడి కడితే ముందే ఒకవేళ దయ్యం వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కోసం చెప్పినట్టు అనిపించింది నాకు ఈ మాట 2019 తర్వాత. దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తామా అని చెప్పి కూడా ఆనాడే వారు అనడం జరిగింది. అంతే ఎంత దార్శనికతతో, ఎంత ముందు చూపుతో గొప్ప రాజ్యాంగం రాసినా అని చెప్పి జబ్బలు జరుచుకోకుండా, రాజ్యాంగం అమలు చేయాల్సిన పాలకులు సరిగ్గా లేకపోతే ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే దాన్ని ధ్వంసం చేయక తప్పదు, ప్రజాస్వామ్య పునాదులకే అది విఘాతం కలిగిస్తుందని చెప్పి ముందే చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష. బాబాసాహెబ్ గారు బడుగు బలహీన వర్గాల నాయకుడు కాదు అధ్యక్ష. కొంత అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండే ప్లేస్ అది. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులుండి ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు చూడండి తెలంగాణ అసెంబ్లీలో. ఎంత గొప్ప వ్యక్తి కోసం, ఎంత గొప్ప సమయంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, వయసులో కానీ ఎంత హుందాగా. ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన ఒక ప్రపోజల్కి అధికార పక్షం నాయకులు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ ఆయన్ని అంబేద్కర్ గారి గొప్పతనాన్ని చేస్తూ ఆయన అసెంబ్లీ తీర్మానం చేశాడు పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు చెప్పమని, పేరు పెట్టమని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలా ఉంటుందండి, ఒరే లుచ్చనాగుడు కానీ ఒకడో, ఒరే నీ అమ్మ అని ఇంకొకడో, ఒరే నీ అక్క అని ఒకడో, ఒరే నీ పెళ్ళం అలాగని చెప్పి ఇంకొకడో, నీ కొడుకు నీకు పుట్టలేదనేమో ఒకడో. ఇంత దరిద్రమైన భాష వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకే చెల్లిందండి. అసెంబ్లీకి ఉన్న విలువను కూడా కుళ్ళు కాళ్ళ కల్పిస్తుందండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక. వీళ్ళు చూడండి, వీళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రం శత్రువు కాదు మనకి. ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా ప్రజలందరికీ మేలు జరిగే ప్రపోజల్ పెడితే దాన్ని సమ్మతించి వాళ్ళు మనం కలిసి ముందుకెళ్ళాలి అనేంత గొప్ప ఔన్నత్యం కలిగిన తెలంగాణ అసెంబ్లీ. ఆ అసెంబ్లీని చూసి ఇక్కడున్న ఆంధ్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బుద్ధి తెచ్చుకోవాలండి. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఏదైనా చెప్తే మంచి అయినా సరే దాన్ని ఎట్టి పరిస్థితులు జరగనివ్వకూడదు. ప్రతిపక్ష నాయకుడు పెడదామన్నాడు అమరావతిలో, ఆయన పెడదామన్నాడు కానీ మనం పెట్టకూడదు. ఎన్ని వేల కోట్ల లాస్ వచ్చేసినా పర్లేదు. ప్రతిపక్ష నాయకుడు టిట్కో ఇల్లు కట్టాడు, అరే పిల్ల జనాలు బయట అద్దులు కట్టుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఇద్దామనేది లేదు, అది ప్రతిపక్ష నాయకుడు కట్టాడు కూడా మనం ఇవ్వకూడదు. ప్రతిపక్ష నాయకుడు ఏదో చేద్దామన్నాడు, కళ్యాణ లక్ష్మణ్ లేకపోతే ఏదో వివాహానికి పెట్టాడు, ఆయన పెట్టాడు కూడా మనకు మొత్తం కొలాబ్ చేసేయాలి. ఆయన భీమా ఇచ్చాడు మనం ఇవ్వకూడదు. ఆయన మీద పట్టుదలతో మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా భ్రష్టులారా అప్రాచులారా. ఇంకో ఏదో కానీ ఉంటుందండి స్వామియాజులు గారు తిట్టు అప్రాచుడే అనుకుంటా. ఏమండి ఈయన ఇదంతా మాట్లాడేసిన తర్వాత ఈయన ఏమన్నాడు ఏంటండి లాస్ట్లో విందామండి, అంటే ఎక్కువసేపు అయిపోతుంది కదా. ప్రజాస్వామ్య వ్యవస్థ అని వారు చెప్పడమే కాకుండా ప్రజాస్వామ్యం అంటేనే పరస్పరం సహకారంతో కలిసి ముందుకు పోయే జీవన విధానం అని నిర్వచించిన మహానుభావుడు. అందుకే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతీక, ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి మరి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం అధ్యక్ష మనం పార్లమెంటుని. ఆ పార్లమెంటుకి పేరు పెట్టడానికి అందుకే ఇంతకు మించిన గొప్ప వ్యక్తి, ఇంతకు మించిన మహానుభావుడు ఎవరు లేరు కాబట్టి తమరి అనుమతితో ఈ ప్రభుత్వ తీర్మానాన్ని నేను ప్రవేశపెడతా ఉన్నాను అధ్యక్ష. భారతదేశ ప్రజాస్వామ్య అత్యున్నత రూపం పార్లమెంట్.
నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మహనీయుడు మహామేధావి అయిన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది జై భీమ్ జై తెలంగాణ జై భీమ్ జై తెలంగాణ నాకు నచ్చారు సార్ అసలు మా ముఖ్యమంత్రి ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు దళితులు మా మేనమావలో మేము దళితుల కోసం ఎన్నో చేస్తాం మేము కలిసి ఉన్నాం అని చెప్పిన వ్యక్తి 26 జిల్లాల్లో ఒక జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి ఆయన మనసు ఒప్పలేదు కోనసీమను పెట్టాడు కోనసీమను పెడితే మళ్ళీ మా వాళ్ళు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు బోళ్ళని చేశాక ఓడియమ్మ తొక్కేసేలాగా ఉన్నారు ఇక్కడ దళితులు అది రేకమైపోయారని అప్పుడు మళ్ళీ వచ్చి అంబేద్కర్ పేరు పెట్టి నేను అంబేద్కర్ పేరు పెట్టాను కాబట్టి ఒరే మీరు గొడవలు చేసినట్టు మొత్తం అమలాపురం తగలబెట్టేయండి అని వాళ్ళనే రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పాడేశాడు అంత దారుణమైన క్రూయల్ మెంటాలిటీ ఇక్కడ ఉన్న రాష్ట్రాన్ని కానీ ఎంత ప్లెయిన్గా ఉన్నారు చూడండి తెలంగాణ రాజకీయ నాయకులు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేసి తీరాలి ఓకేనండి అయితే మనం జనరల్గా నన్ను విమర్శిస్తారు ఇప్పుడు ఆయన దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు చేయలేదు అంటారు ఓకే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఫస్ట్ ఎలక్షన్లో చెప్పాడు ఆయన గెలిచిన తర్వాత చేయలేదు ఓకే దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కాబట్టే మేము ఓట్లు వేసి గెలిపించాం అని కనుక మనం అని భావిస్తే ఆయన రెండోసారి కూడా మరి సీఎంగా గెలిచాడు అంటే ఒక సీఎంగా గెలిచే క్యాపబిలిటీ కేసీఆర్ గారి దగ్గర ఉంది ఈ హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సీఎంగా గెలుస్తాడు ఆయన్ని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మారు కాబట్టి ఆ హామీ ఇవ్వటం వల్ల ఆయన నెగ్గాడు అనేది అబద్ధం ఇక రెండోది దళితులు ఇప్పుడు నాకు క్రికెట్ ఆడి ఓ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఉందండి ఏదో ట్రోఫీ ఛాంపియన్ ట్రోఫీ ఏదో ట్రోఫీ గెలవాలని ఉంది అరే నాకు ఆశ ఉందంటే నేను వెళ్ళి ఆడి గెలవాలి తప్ప ఆల్రెడీ ఆడి గెలిచేసినోడు అది తెచ్చి నాకు ఇచ్చి ఇది నీకే సొంతం నువ్వే గెలిచావంటే ఆ కప్పట్టుకుని నేను గెలిచానంటే ఎలా ఉంటుంది ఏదో సినిమాలో వికలాంగుడు అయిపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వికలాంగుడు అయిపోయి ఆడలేకపోతున్నాడని వాళ్ళ ఫ్రెండ్ హీరో ఆడి గెలిపిని తీసుకొచ్చి అది ఇస్తాడు అప్పుడు వీడు పట్టుకుని ఇలాగెలాగ అంటాడు వికలాంగుడు కాబట్టి కాలు ఎలాగెలాగని అప్పుడు అది చూడడానికి మనకి బాగుంటుంది అరే ఆయన వికలాంగుడు కాబట్టి అలా వాళ్ళ ఫ్రెండ్ గెలిపించి ఇచ్చాడు అని దళితులైన వికలాంగులా ఎవరో తీసుకొచ్చి ఎవరో గెలిచి ఆ గెలుపుని తీసుకొచ్చి మనకి ఇచ్చి మనల్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చేస్తే మేము ముఖ్యమంత్రి అయిపోయి దళితులు అని చెప్పి డబ్బా కొట్టుకుంటామా ఏ మనం ఆడలేమా మనం పోరాడలేమా మనం ముఖ్యమంత్రి అవ్వలేమా అని ప్రయత్నించాలి తప్ప ఎవరో అయ్యే ఎవరో పార్టీ పెట్టుకుని ఎవరో రాజకీయం చేసి ఎవరో ఎలక్షన్లకు వెళ్ళి ఎవరో గెలిచి పదవి తెచ్చి మనకి ఇవ్వాలని అనుకోవటం ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుందండి నాకైతే అది మన చేతగానితనాన్ని ఏ మాకు ఎందుకు ఇవ్వలేదు మాకు ఇవ్వాలని అడగటం ద్వారా మన చేతగానితనాన్ని మనం చెప్పుకుంటున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు ఓకే అది హామీ అవ్వచ్చు హామీలు ఇచ్చిన వాళ్ళు చాలామంది తప్పారు రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేడు ఒకటి అరా గ్యారంటీగా మిస్ఫైర్ అవుతాయి ఆ ఒక్క దాని మీద పేరు చేసుకుని ఈ రోజున అంబేద్కర్ గురించి పార్లమెంట్కి ఆయన పేరు పెట్టాలని ఇంత గొప్పగా మాట్లాడిన తండ్రి కొడుకుల్ని మనం అప్పుడెప్పుడు అలాగే అన్నగాడు మేము దూరం పెడతాం అంటాం న్యాయం కాదేమో అనిపిస్తుందండి నాకు అనిపించే నాకు ఏదనిపిస్తే అది నాకు గౌరవించాడు నా కమ్యూనిటీ వైపు లేకపోతే అణగారిన వర్గాలకి న్యాయం చేస్తాడంటే కాళ్ళు పట్టుకోవడం నేను ఆలోచించను అదే అణగారిన వర్గాలని మోసం చేస్తున్నాడు అని తెలిస్తే పేక పట్టుకోవడం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించను అర్థమైందండి మంచి చేసినప్పుడు మంచి అని చెప్దాం వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో పొరపాటు చేశారనుకోండి ఖండిద్దాం మనిషి అనేవాడు ఎప్పుడు ఒకలాగా ఉంటాడు కదండి మారుతా ఉంటాడు కదా మనం కూడా మారాలి కేసీఆర్ కేటీఆర్ గారు మాత్రం నిజంగా ఫిదా కూడా ఆలోచించను ఫిదా నేను